తల్లులు పిల్లల్ని సరిగ్గా పెంచలేదని ఆవిడ ఆవిడ కూర్చొని ఇంట్లో కూర్చొని చక్కగా కలర్ఫుల్ చీరలు జ్యువెలరీ కట్టుకుని సుమంట వాడికి వస్తే వంట వండి పెట్టి భోజనాలు పెట్టి వీడియోలో హైలైట్ చేస్తాది ఆవిడ బయటకు వచ్చి పోలీసులతో సెల్యూట్ కొట్టించుకుంటూ హోమ్ మినిస్టర్ పదవిలో ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఎంతమంది పోలీసులు పరిగెత్తించాల్సిన పోస్ట్లో ఉండి సుమంట వాడితో కూర్చొని నువ్వు ఇంటర్వ్యూలు చేస్తూ భోజనాలు వడ్డి పెడతావా అందంగా రెడీ అయి కూర్చుంటావు ఇంట్లో నువ్వు గడపదాట అసలు బయటకు వచ్చినావా నువ్వు హోమ్ మినిస్టర్ పదవి తీసుకుని ఎన్ని చోట్ల కలిసో ఎంతమందిని ఎంత మీద యాక్షన్ తీసుకున్నావు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టు ఎంతమంది పోలీసులని చుట్టూ తిరుగుతున్నారు ఏమీ లేదు ఆవిడ గడప దాటి బయటికి రాదు ఆమె పేరికి అధికారం ఇవ్వడమే పేరుకి అధికారం ఆవిడ వాడిందేది అంతకుముందు సుచరిత గారు వాడుకునేది ఏమీ లేదండి సో జాబ్ నోటిఫికేషన్ లేక ఐదు వేలకి ఒక తండ్రి డిగ్రీ చదువుకున్న ఆడపిల్లని వాలంటీర్గా పంపించాడంటే ఆ తండ్రి చనిపోయిన పరిస్థితి ఎందుకంటే తండ్రి బ్రతికుండగా తన ఆడపిల్లని యాభై ఇళ్లకి సరుకులు మోపించే పరిస్థితికి వస్తాడా అండి అది ఎంత దౌర్భాగ్యకరం తెలుసా ఎంత దారుణం తెలుసా ఎంత కంట శ్వాస కడుపు బాధ తెలుసా ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అదే పిల్ల డిగ్రీ చదువుకున్న పిల్ల ఇరవై వేలు ముప్పై వేలు వచ్చే ఉద్యోగాలు చేసేది పోనీ ఆ ఉద్యోగాలు వేరు పోనీ ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ గంట కాకపోతే ఐదు గంటలు కొట్టచ్చు కానీ ఈరోజు కళ్ళ ముందు పిల్ల సరుకులు మోసుకొస్తుంది కళ్ళ ముందు పిల్ల అందరిలోకి తిరుగుతుంది అది ఎంత అవమానం తెలుసా ఈరోజు ఆడవాలంటీర్లు వచ్చి చించుతున్నారు ఏమో మీరు డిగ్రీ చదువుకున్నారు కదా మీకు మంచి ఉద్యోగాలు అక్కర్లేదా మీకు ఉద్యోగానికి భద్రత అక్కర్లేదా ఐదు వేలకు మీరు బతికేస్తారమ్మా ఐదు వేలు జీతంతో మిమ్మల్ని ఎవడన్నా పెళ్ళి చేసుకుంటాడా మీకు కనీసం ఇరవై వేలు ముప్పై వేలు లేవు ఇదే ధర్నాలు ఇదే కాగితాలు చించే కార్యక్రమం కనుక మీరు ఉద్యోగ భద్రత మీద పెట్టుండి జీతం పెంచడం మీద పెట్టుంటే మీ భవిష్యత్తు బాగుండేది మీ భవిష్యత్తు బాగుండే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి సార్ మేము డిగ్రీ చదువుకున్నాం సార్ ఈ రోజు ఈ రోజు ఒకవేళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే బాబు గారు ముఖ్యమంత్రి పదవికి వచ్చి ఈ సచివాలయం మొత్తం మూసేస్తారండి ఎందుకంటే సచివాలయంలో ప్రతి సిబ్బంది జాబ్ క్యాలెండర్ ఎగ్జామ్ రాస్తారు ఖచ్చితంగా దాంట్లో మంచి ఉద్యోగాలు కొట్టేస్తారు వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు రాస్తారు వాళ్ళు మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఆటోమేటిక్ వాలంటీర్ వ్యవస్థ ఆగిపోతుంది ఈ ఐదు వేలు చిల్లర వ్యవహారాలు ఏంటండి అంత తక్కువ జీతం ఇస్తే తప్పు చేయరా అండి ఐదు వేలు ఎట్లా బతుకుతారు దానికోసం పెన్షన్ రాస్తాం ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి లేకపోతే వృద్ధాప్య పెన్షన్ ఆపేస్తారు ఒక ఐదు వందలు ఇవ్వండి ఏంటండి ఇది వాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుగు చూస్తున్నారు అమ్మ మీరు చేస్తున్న ధర్నా కరెక్ట్ కానీ ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎవరితో పోటీ పడాలంటే గవర్నమెంట్తో పోటీ పడండి మీకు పదిహేను వేలు జీతం రావాలా మీకు సెంట్రల్ నుంచి అన్ని ఫండ్స్ రిలీజ్ అవ్వాలా తర్వాత మీకు ఈసీఎస్ లేకపోతే మీకు ఏంటి ఆరోగ్య భద్రత ఉండాలా ఇవన్నీ అడగండి జీతం ఇన్ని సంవత్సరాల్లో పెంచాలని అడగండి మాకు ఉద్యోగ భద్రత సార్ ఎవరు మీరు అంటున్నారు అంబటి రాంబాబు కార్యకర్తలు అంటున్నారు సార్ మా పరుగు పోతుంది మేమే మీ పార్టీ కింద పనిచేసే కార్యకర్తలు మేము చదువుకున్న వాళ్ళమే కదా ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చా ఈరోజు హైకోర్టు ఏమంటే మీకు ఉద్యోగానికి భద్రత లేదు మీరంతా మీరు సంక్షేమ పథకాలు నిర్ధారించే వాళ్ళని అడుగుతుంది మాకు ఆ భద్రత ఇవ్వండి సార్ మేము చదువుకున్న వాళ్ళం కదా అని మీరు అడగాల అక్కడ అడగాల ఇక్కడ చించుకోవడాలి కదమ్మా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని ఒక్క మాట అనలేదు దాంట్లో నిర్ధారణ ఆడపిల్లలు తప్పిపోతున్నారు రాంగ్ డైరెక్షన్కి వెళ్తున్నారు వాళ్ళని కనిపెట్టండి వాళ్ళు ఎక్కడ ఎలా మిస్ అవుతున్నారు కనుక్కోండి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నాడు వాలంటీర్ల ద్వారా అనలా పోనీ వాలంటీర్లు అంటే ఆడవాళ్ళు వస్తున్నారా మగవాళ్ళు రావట్లేదా సో ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి ధర్నాలు రాస్తారోకలు తాడేపల్లి ప్యాలెస్ ముందు చేయండి అమ్మా మీకు ఉద్యోగ భద్రత కల్పించండి ఇదే కరెక్ట్ టైము ఎలాగో వాళ్ళు అగుతాలు చేశారన్నారు కదా సార్ మేము అలా అయితే ఉద్యోగాలు చేయండి సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే మేము ఉద్యోగాలు చేస్తాం లేకపోతే పవన్ కళ్యాణ్తో మాట్లాడాల్సిన అవసరం మాకేంటి సార్ అంబట్రాంబాబుతో మాట పాడాల్సిన అవసరం మాకేంటి సార్ హైకోర్టుతో తీర్చుకోవాల్సిన అవసరం మాకేంటి సార్ ఇప్పుడు ధర్నా చేయండి ఇప్పుడు ధర్నా చేస్తే మీ జీతం పదిహేను వేలు పైన ఉండాలి మినిమం వేజెస్ యాక్ట్ కూడా అమ్మ రోజుకి మూడు అయితే నెలకి తొమ్మిది వేలు ఇవ్వాలి మరి మీకు ఎందుకు అప్లై అవ్వట్లేదు అంటే మిమ్మల్ని సేమ్ అంటున్నారమ్మా డిగ్రీ చదువుకొని మీరు సేవ చేస్తున్నారట మీరు యాభై ఏళ్ళకి కల్పించి సేవ చేస్తున్నారట సేవ కాదమ్మా ఉద్యోగం చేయండి నిర్భయంగా చేయండి ఉద్యోగ భద్రతతో చేయండి ఖచ్చితంగా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్ మీద కూర్చొని అన్ని బెనిఫిట్స్ పొంది మీ జీతం పదిహేను వేలు తెచ్చుకోండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు అంబటి రాంబాబు గారు మాట్లాడు ఎవ్వరు మాట్లాడు మీరు గవర్నమెంట్ యాజమాన్యం కింద భవన్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ సిబ్బంది ముద్రపడిపోతుంది కాదు కాబట్టే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మైక్ వేసుకొని మాట్లాడింది ఆయనకి అవకాశం ఇవ్వకండి సార్ మేము గస్టెడ్ అడ్రస్ సార్ మేము ఎందుకు సార్ తప్పు చేస్తాం మాకు ఇరవై వేలు ముప్పై వేలు జీతాం సార్ ఇలాంటి తప్పులు చేస్తే మా ఉద్యోగాలు పోవా సార్ అని మీరు అడగండి ఆయన ఇంకోసారి మాట్లాడు మీకు ఐదు వేలు జీతం మీరు చేసేవి ఇంకో ఇంకో పనులని వాళ్ళు అడుగుంటుంటే మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి మేము ఎందుకు మీ కార్యకర్తలుగా ఉండాలా అంబటరాంబాబాబాబాబాబు స్టేట్మెంట్ ఇస్తే మీరు ఎందుకు ఖండించలేదు హైకోర్టు మమ్మల్ని తిరుతుంటే మీరు ఎందుకు సమర్థించలేదు మా జీతాలు ఎప్పుడు పెంచుతారు ఈ ఐదు వేలతో మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మా కుటుంబాలు ఎలా గడుస్తాయి ఎంత ఎంత రెంట్లు ఎంత కరెంట్లు ఎంత కుటుంబ నిత్యవసర సరుకులు ఏవి కొనగలుగుతున్నావు ఏమి అమ్మగలుగుతున్నావు ముఖ్యంగా ఈ వీడియో చూస్తే ఈ మీడియా వర్గం చూస్తే మొత్తం బులుగమయ్యమండి ఎలాగో మనం అనుకున్నాం కదా బులుగు కమిషన్ అని ఈ మీడియా ద్వారా వచ్చి మైకులు పెట్టి మాట్లాడండి అమ్మా మీరంటే ఏం మాట్లాడాలని ఒక ఆవిడ అడుగుతుంది ఏం మాట్లాడాలని ఒక ఆవిడదు ఇంకో వాలంటీర్ అడుగుతుంది మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి అని ఇంకొక ఆవిడ అడుగుతుంది పాపం వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదండి వచ్చి మైక్ పెట్టి మాట్లాడి మాట్లాడి అంటున్నారు సరే ఒకవేళ మాట్లాడారే ఈ మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే ఐదు వేలకి ఎలా సార్ పనిచేస్తున్నామని నిలదీసి అడగనోడు ఐదు వేలకు మించి ఎక్కడి నుంచో సంపాదించుకుంటాడని భావించారు అదే రకంగా మీడియా ముందు అడుగుతున్నారు ఐదు వేలు మమ్మల్ని ఇలా అంటారు అలా అంటారు ఇలా అలా అనే బదులు ఉద్యోగ భద్రత కల్పించండి జీతం పెంచండి అని అనరే అంటే మీరు సిపి కార్యకర్తల ఈ ఐదు వేలు పబ్లిక్గా ఇస్తున్నారా ప్రైవేట్గా మీకు ఎంత వస్తుంది ఎవరికి ఎంత పనిచేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక మాట అనింది ఎవరిని జగన్ గారు ఈ వ్యవస్థ ఎందుకు పెట్టామని జగన్ గారు అంటే మీరెందుకు చెంచుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా బయటకు గోప్యమైన సమాచారం వెళ్ళిపోతున్నారు పోనీ వాలంటీర్లో ఉన్న మంచి అంటే యాభై లిస్టు తీశారు తెలియని నూట యాభై లిస్టు వచ్చినాయి అంటే ఒక ఎంఆర్ఓ అనమాట ఒక మైనింగ్ కేసులో గట్టిగా క్వశ్చన్తో అంటే పొలిటికల్గా ఒక అతనితో గొడవ పడుతుంది ఒక పొలిటికల్ ఎమ్మెల్యేతో వెంటనే వాలంటీర్ వచ్చాడు ఇప్పుడు ఆ ఎమ్ఆర్ఓని ఇబ్బంది పెట్టాలంటే ఏం చేయాలండి ఆ ఎమ్మెల్యే వాలంటీర్ పిలిచే ఏ వాడు నేనేది అన్నట్టు కేసు పెట్టరా అన్నాడు ఈ వాలంటీర్ పోయి ఎంఆర్ఓ మీద కేసు పెట్టాడు కనీసం ప్రాథమిక విచారణ జరగకుండా ఎంఆర్ఓన్ సస్పెండ్ చేశారు అంటే ఈ వాలంటీర్ల వల్ల గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎంత భయపడుతున్నారు తెలుసా అండి వీళ్ళు దేనికైనా తెగిస్తారు సార్ వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి సార్ ఏమంటే వాళ్ళ లోకల్ నేను లోకల్ అంటారు చూడండి అలాగా లోకల్ వాళ్ళకి వాలంటీర్లు ఇచ్చి ఆ ఊరి పక్కాగా వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకొని ఎక్కడ ఓట్లు వస్తాయి ఎక్కడ ఓట్లు రాట్లా ఏ ఓట్లు తీసేయాలి ఏ ఓట్లు ఉంచాలి ఎవరికి పథకాలు ఇవ్వాలి ఎవరిని పథకాలు తీసేయాలి భర్త ఉన్నవాడికి కూడా వంటరి మహిళ ఎలా ఇచ్చేయచ్చు భర్త చనిపోకపోయినా డెత్ సర్టిఫికేట్ ఎలా పుట్టించవచ్చు ఈ రకంగా తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఖచ్చితంగా దీన్ని కట్టుదిట్టం చేయాలంటే తీగ లాగ వదిలిపెట్టారని పవన్ కళ్యాణ్ గారు ఎంతో దమ్ముగా ఎంతో దమ్ముగా ఈ మాట అనగలిగారు ఈరోజు డొంక మొత్తం అయితే వాలంటీర్లు సచివాలయంలో మైనర్ పిల్లల మీద జరిగిన అత్యాచారం వాలంటీర్ అది కూడా స్టేట్మెంట్ తర్వాత మొత్తం ఏదంటే పెన్షన్ డబ్బులన్నీ మూట కట్టుకొని పారిపోయిన వాలంటీర్ ఇవన్నీ మన మాటలు కాదండి పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు ఈరోజు వాలంటీర్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఎంఆర్ఓ దగ్గర కాగితాలు కాజేయడం డబ్బులు దొంగతనండి కొంతమంది అందరు వాలంటీర్లు మంచోళ్ళు కాదని చెప్పట్లేదండి కొంతమంది వాలంటీర్లు చేస్తున్న పని ఇది ఎందుకు చేస్తున్నారంటే ఐదు వేలకు ఏం గడిచింది సార్ మాకు ఎన్నో చెప్పి తెచ్చారు ఇవన్నీ ఇక్కడ ఏం జరగట్లేదండి సో ఖచ్చితంగా రోజు వాలంటీర్లు మంచివాళ్ళ అంటే యాభై వాలంటీర్లకు సంబంధించిన కేసులు నమోదైన నమోదు కానీ చాలా ఉన్నాయి సో ఇలాగ వెలుగులోకి ఎన్నో విషయాలు వస్తున్నాయి అండి ఖచ్చితంగా పార్లర్ల వ్యవస్థ పంచాయతీరాజ్కి ఈక్వల్గా పెట్టినటువంటి ప్యారల వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తప్పండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వాళ్ళకి కనీస పది వేతనం పదిహేను వేలు ఇరవై వేలు పైనివ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ పొందాలి